सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस। वीडियो वच्चेसी ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనల్ని ఎక్కువగా బాధిస్తూ ఉన్న విషయము అండ్ అందరూ కూడా భయపెట్టిచ్చే విషయం ఏంటి అనంటే మన అమ్మ వాళ్ళకి లేదా మన అత్త వాళ్ళకి లేదా మేనత్తలకి మేనమామలకి సో వీళ్ళకి అందరూ ఆడపిల్లలే పుడితే మనకు కూడా ఆడపిల్లలే పుడతారని చాలామంది భయపెడుతూ ఉంటారన్నమాట సో ఇది ఎంతవరకు నిజము అనే దాని గురించి ఈరోజు టాపిక్ సో నా కామెంట్స్ అనేవి దీని గురించి 2-3 వచ్చాయి అండ్ కాల్ మీ ఫర్ యాప్లో కూడా అడుగుతూ ఉన్నారు సో నాకు ఇద్దరు పాపల తర్వాత బాబు అన్నమాట సో మీకు ఎలా మీ మదర్కి సేమ్ ఇలానే కదా అందుకు మీకు ఇలా పుట్టారా లేదంటే మీకు ఎలా అన్నట్టుగా అడుగుతున్నారు అది దేవుని ఇంకా లక్ అని అంతే ఇంకా ఆ టైంకి అలా అయిపోయింది బాబు పుట్టాడు అంతే కానీ అమ్మకి ఇద్దరు పాపల తర్వాత బాబు అనేసి నాకు అలా పుట్టడం ఇదనేది ఫేక్ అన్నమాట సో దీని గురించి మీరు టెన్షన్ ఏం పెట్టుకోకండి మన అమ్మ వాళ్ళకి ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఉంటే మనకు కూడా ఇలానే పుడతారు అనేది అది నిజం కాదు మీరు భయపడాల్సిన పనేం లేదు సో అమ్మ వాళ్ళకి లేదా అత్త వాళ్ళకి అత్తకు కూడా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనుకోండి మనకి అలానే అవుతారు అనేసి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు ఇద్దరు ఆడపిల్లలు అయ్యారంటే మళ్ళీసారికి ప్లాన్ చేసుకోవాలంటే చాలా టెన్షన్ ఉంటుంది నేను కూడా చాలా స్ట్రగుల్స్ పడ్డాను ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తంలో కూడా చాలా భయపడ్డాను సో దీని గురించి మనం ఎందుకంటే నాకు అంత తర్వాత నా ముందు అంటే అమ్మ వాళ్ళకి ఇద్దరు అమ్మాయిల తర్వాత బాబు మా ఇద్దరు అక్కల తర్వాత తమ్ముడు అన్నమాట సో ఇలా అవుతుందన్న ఒక చిన్న హోప్ కానీ అది ఎంతవరకు నిజం కాదు అనేది కూడా నాకు తెలుసు అందుకే నాకు పాప అవుతుందేమో అని భయపడ్డాను నేను సో మీరు కూడా అంత టెన్షన్ ఏం పడకండి మీ అమ్మ వాళ్ళకి ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఉంటే మీకు అలానే అవుతుందని ఏం లేదు సో మీరు కలిసిన టైంకి ఆ స్పర్మ్ అనేది ఏది వెళ్తుందో అది అక్కడ సెట్ అవుతుంది అక్కడ బాబుది లేదా పాపది అనేది అక్కడ డిసైడ్ అవుతుంది కానీ ఎవరిదో జీన్స్ వస్తుందని లేదంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం అని అలా ఏమీ ఉండదు సో ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా మీరు వేరే వాళ్ళది జీన్స్ మనకు వస్తుందని మీరు ప్రెగ్నెన్సీకి అయితే దానికి దీనికి సంబంధమే లేదు అసలు ఆ టైంకి మీకు ఏదైతే వెళ్తుందో బాబున పాపన అది ఆ టైంకి అక్కడ డిసైడ్ అవుతుంది కానీ మన జన్యుపరంగా వస్తుందని అమ్మ వాళ్ళకి తాతలకి ఆడపిల్లలని మనకని అమ్మ వాళ్ళకి ఆడపిల్లలని మనకని అలా ఏమీ ఉండదు సో ఇప్పటి నుంచి ఎవరైనా మీ మదర్కి ముగ్గురు నలుగురు ఆడపిల్లలు అయితే నీకు అవుతారు అలానే అని అంటే మీరు టెన్షన్ ఏం పడకండి సో వాళ్ళ మీద ఒక నవ్వు నవ్వండి అంతేకాని అందరూ ఆడపిల్లలే పుడతారని ఇంకా వాళ్ళు అన్న కొద్దీ మనం టెన్షన్ ఎక్కువైతూ ఉంటుంది కానీ లైట్ తీసుకోండి అలాంటి మాటలకి మనం చెక్ పెట్టలేము వాళ్ళు అంటూనే ఉంటారు మీరు మాత్రం ఎలాంటి టెన్షన్ పడకుండా ఇద్దరు పాపల తర్వాత బాబు కోసం ట్రై చేసే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మ్యాక్సిమం ఉంచుకోవాలని చూస్తూ ఉంటాము ఎలాంటి సిచ్యువేషన్లో ఉంచుకుంటామో అది మనకే తెలుసు కానీ ఇంక అందరూ అంటూ ఉంటారు ముగ్గురా ముగ్గురా అని ఒకవేళ పాప అయినా కానీ మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి బాబు అయితే మన లక్ అన్నమాట సో నాకైతే అలానే లక్కీగా పుట్టాడు మా కన్నయ్య సో అమ్మ వాళ్ళ జీన్స్ అత్త వాళ్ళ జీన్స్ ఏది రాదండి ఇక్కడ ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఆ టైంకి ఏదైతే అవుతుందో అదే అవుతుంది కానీ మన జీన్స్ జన్యుపరంగా వేరే వాళ్ళది ఇప్పుడు ఇద్దరికి అత్త వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఉన్నది మనకే అలానే పుట్టాలని రూల్ అయితే ఏమీ లేదు సో మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు సో చూసారు కదా ఈరోజు వీడియోలో జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట అంటే ఈ డౌట్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారనేసి ఈ వీడియో అనేది ఇంతసేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్